సూడు సూడు పెళ్లికార్లని అలా రై రై అని వెళ్ళిపోతున్నాయో సూడు. నిన్ను చేసుకోవాల్సిన రాణి ఎవడో చేసుకున్నట్టే మేక పిల్లలు ఆడుకుంటాం ఏంటి గురు. సోదాపి దీని సంకలో సెంటు కొట్రా. దీనికా కొట్టే అదే అదే గురు అలా పడేసావు. ఇందాక నేను వచ్చే దారిలో గొద్దిలేసిందిరా తప్పు కదా అందుకే చంపేశా. అవునరా ఇంతకీ పట్నంలో మనని కొట్టినాడు పెళ్లికి వస్తున్నాడా రావట్లేదా? వస్తున్నాడు గురు రాణికని నేర్పింది అడే కదా. రాణిరా వాడిగతి ఇంతే. నమస్తే. నమస్కారం బావా. నీ కాబోయే కోడలికి విద్య నేర్పిన గురువులు వాళ్లే బాగున్నారా అని అడగాలి కదా. నువ్వు నోనుపోయి ఎలా ప్రకటించాలో నువ్వు నా నేర్పాలా? ఆ పెళ్లికి వచ్చినందుకు సంతోషం అండి. వీడే మా అబ్బాయి పెళ్లి కొడుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాణి నాకు కావాల్సినట్టుగా తయారు చేశారు. ఎందుకు తయారు చేయాలడు? వాళ్ళు కాలేజీ పెట్టింది ఎందుకు? పైగా కాలేజీ పేరు పల్లకి. పేరు చాలా బాగుందండి. హలో అంకుల్. హలో ఆంటీ. గౌతమ్ రాలేదా? గౌతమ్ ఒక్కడే కదమ్మా, మన వాళ్ళు అంతా వస్తున్నారు. నీకోసం ఆటపాట కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాగిణి గౌతమ్ వాళ్ళు వస్తున్నారంట, వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత అంతా నీదే. సరే. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు కదా, విడిదింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అలాగే. ఇదిగో రావయ్యా. సభకు నమస్కారం. మా రూమ్ లో ఎక్కడ ఎవరండి మీరు? మాస్టర్ గారు వచ్చేసారా? యా రావనుకున్నారా? అలా కాదు, మీకు ఎదురింట్లో రూమ్స్ ఇచ్చారు. అయితే సభ అక్కడే పెట్టుకుంటాం. అదేంటి వెళ్ళిపోతున్నారు? కాఫీలు టిఫిన్లు చేసి వెళ్ళండి. ఇదిగో బాబు ఇలా రా, ఆ కుర్చీ తెచ్చుకో, కూర్చో. ఈ ఊళ్ళో సినిమాలు ఏం ఆడుతున్నాయి? నన్ను కిచ్చు. అది మలయాళం సినిమా పేరే బాబు. సారీ 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 సారీ. ఇంకేం సినిమాలు ఆడుతున్నాయి? సినిమా పేరు అయితే ఈడియట్ అంటే సినిమా పేరే. సారీ సార్ సారీ సార్. ఇంకేం సినిమాలు ఆడుతున్నాయమ్మా? ఇదిగో ఇంకేం సినిమాలు ఆడుతున్నా చెప్పు. కోపం వచ్చిందా? చెప్పు అమ్మా ఏం సినిమాలు ఆడుతున్నాయి? మావయ్య ఒకే గూటి పక్షులు ఒకే చోటికి చేరుతాయంటే ఇదేనా? ఏది? ఇంత వయసు వచ్చినా పెళ్లికాని నువ్వు, పెళ్లికాని ప్రసాద్ ఒకే చోట కూర్చుంటేను. ఏమిటి నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు? నా పేరు సులేమాన్, స్విమ్మింగ్ అండ్ జిమ్మింగ్ కోచ్. నైస్ టు మీట్ యూ. దొంగ సచ్చినోడా, రాత్రికి రమ్మంటావా? నీకు ఇలాగ అర్థమైందా? సభకు ఏదో ఒకటి అర్థమైంది. సంతోషించు. హలో, ఇది సిటీ కాదు విలేజ్, మేము అడుగుతాం మీరు చూడండి. టిఫినీలు అడతారా? పోనీ కాఫీలు ఇస్తారా? ఎందుకు పెట్టాలి? నేను మీకెందుకు కాఫీ ఇవ్వాలి? నేనేమైనా మీ కంటికి సరవరలా కనిపిస్తున్నానా? సభకు సారీ చెప్పుకుంటున్నాను. కాదు, అలా కాదు. మీరు అడిగారు, ఎందుకు అడిగారు చెప్పండి. ఏదో పొరపాటున అడిగామండి. సారీ, పొరపాటు కాదు, మీరు కావాలని అడిగారు, ఎందుకు అడిగారు చెప్పండి. నువ్వు పెద్ద కనబడుతున్నావు కాబట్టి, చాలా తాగేసిన కాఫీ కప్పులు తీసేసే వాళ్ళ కనిపిస్తున్నావు కాబట్టి, చాలా తినేసిన ఆకులు నవలేసే వాళ్ళ కనబడుతున్నావు కాబట్టి, చాలా మీరే చెప్పింది ఎక్కడ. ఈ పందిరిలో నేను చేసే పనులు అవే. కాఫీలు తాగాకి పిలవండి, వచ్చి కప్పులు తీసుకెళ్తా. అమ్మో, ఈ సభలో అందరూ చమత్కారులే. చమత్కారం కాదు, ఎటకారం. ఏదో కారమే కాలేదు కదా.